సొరకాయ పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। సో ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి। కొద్దిగా నూనె వేసుకోవాలి। ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, ధనియాలు ఇప్పుడు ఒకసారి వేయించుకుందాం। ఓకే, ఇప్పుడు సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి। సో సొరకాయలో మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఐరన్ కూడా లభిస్తుంది। సో సొరకాయని వేసుకుందాం। ఓకే, ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా నువ్వులు, ఆమ్చూర్ పొడి, ఇప్పుడు పుదీనాని వేసుకోవాలి। సో పుదీనాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలానే కాల్షియం కూడా ఉంటుంది। సో పుదీనా వేసుకుందాం। సో పుదీనా రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి। పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకుందాం। ఓకే, కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం, అంతవరకు వెయిట్ చేద్దాం। సో సొరకాయ పుదీనా మగ్గిపోయింది। ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని చల్లార పెట్టుకుందాం। ఈ మిశ్రమం చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం। ఈ మిశ్రమం చల్లారిపోయింది, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం। సో సొరకాయ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం। సొరకాయ పుదీనా చట్నీ రెడీ। సొరకాయ పుదీనా చట్నీకి కావలసిన పదార్థాలు: సొరకాయ 1, నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, నువ్వులు 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, పుదీనా 1 కప్పు, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత। సొరకాయ పుదీనా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, సొరకాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, నువ్వులు, ఆమ్చూర్ పౌడర్, పుదీనా వేసి కలుపుకొని మూతపెట్టి మగ్గించి మిక్సీ జార్లోకి తీసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ పుదీనా చట్నీ రెడీ.